విశాఖ జిల్లా సబ్బవరం మండల పరిషత్ నూతన అధ్యక్షులు బోకం సూర్యకుమారి పదవి స్వీకారోత్సవం శుక్రవారం అటహాసంగా జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిప్రాజు మండల అధ్యక్షులు బోకం సూర్యకుమారి చాంబర్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ సూర్యకుమారి రామనాయుడు దంపతులను ఎమ్మెల్యే ఆదిప్రాజు ఘనంగా సత్కరించారు. అలాగే ఉపాధ్యక్షులు దాడి జానసి లక్ష్మి రాణి రాము దంపతులను సన్మానించారు. ఈ పదవి స్వీకార మహోత్సవానికి మండల పరిషత్ పరిపాలనాధికారి షేక్ బాబురావు మండల ప్రత్యేకాధికారి నాగమలేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మోపాడ అప్పారావు కోటన్న రాము ఎస్ నారాయణ మూర్తి సింగంపల్లి శ్రీనివాసరావు బోను గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూమి అర్బన్లో 96, 97, 93, 94 ఇవాటికి సంబంధించి చాలా ప్రాంతాలు జరిగింది. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గత 2 రోజులుగా ప్రతి ఒక్క ప్రాంతం కూడా సందర్శించి ఇటువంటి చర్యలు చేపట్టాలి అని దాని మీద ఇప్పటికే నేను పార్టీ నాయకులు కానివ్వండి గౌరవ అధికారులు కానీ అందరూ కూడా ఎక్కడో కూడా వాటర్ స్టాక్ చేసినటువంటి క్లియర్ చేయడం, వాళ్ళకి ఎవరైతే నీటి ముందురైనటువంటి ప్రాంతాలు ఉన్నారో వాళ్ళకి తక్షణ సహాయ సహకారాలు అందించి అన్ని కూడా చాలా సమయంగానే జరిగాయని నేను భావిస్తున్నాను. గొప్ప అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ మా ఇన్ఛార్జ్గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. నేను కూడా గత 2 రోజులుగా పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా సందర్శించడం జరిగింది. ఒక దురదృష్టకర సంఘటన, మనకి పెందుర్తి దగ్గర మన నాయుడు తోట దగ్గర టప్పలాసి కాలనీలో భావన అనేటువంటి ఒక ఆమె వాడుకోలి అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆ రోజే తక్షణమే వెంటనే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడగానే వాళ్ళకి 4 లక్షల రూపాయలు మరి చెక్కి అందించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా సొంత 4 లక్షల రూపాయలు నా కుటుంబానికి అందించడం జరిగింది. సోమవారం మండలానికి వచ్చేసరికి వ్యవసాయ పొలాలు చాలా మట్టుకు నీటి పంపు కురవడం జరిగింది. గౌరవ అధికారులందరితో కూడా ఒక రివ్యూ కూడా నిన్న మార్నింగ్ కండక్ట్ చేశాం. వాళ్ళ మార్నింగ్ కండక్ట్ చేసి అందరికీ కూడా ఎక్కడైతే అదంతా కూడా ఇంకా రిపోర్ట్ ఇవాళ సాయంత్రానికి వస్తుందండి. కొద్దిగా ఉన్న కష్టాలు అయితే అధికారులందరూ అదే పని మీద ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఇవాళ సాయంత్రానికి కల్లా టైం బాండ్ పెట్టుకొని ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మౌలిక సదుపాయాలు కొరవయ్యాయో వీటన్నిటి మీద కూడా ఇప్పటికే వర్తీకరించిన చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఇక్కడ గొప్పవాడి పంచాయతీకి సంబంధించి వండవాడిపాల నుంచి వండవాడికి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా ప్రతి ఎత్తున అది కూడా ఇబ్బందికర పరిస్థితి కూడా జరిగింది. దానికి కూడా ఇవాళ మట్టి పరిస్థితిలో ఏదైతే మట్టిమంది వారు ప్రమాణస్వీకారం చేశారో ఏపీపీ గారు మన మంత్రి గారు 2 లక్షలు తక్షణమే ఇమీడియట్గా దాన్ని రిస్టోర్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా వాళ్ళ బాడీలో పెట్టి వారు సంతకం పెట్టడం జరిగింది. ఇతరేతర ఇష్యూస్ పరవాడ మండలం కూడా నిన్న ఒక మేజర్ రోడ్ డ్యామేజ్ అయితే అక్కడ కూడా కూరుకుపోయినట్టు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి రామ్కీతో కానీ ఏపీఐఎస్ వాళ్ళందరితో కూడా మాట్లాడి దాని కూడా NH-16 సంబంధించి రైతులు NH-16 సంబంధించి మన రివ్యూ మీటింగ్ లో ప్రత్యేకమైనటువంటి దృష్టి NH-16 మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల పెద్ద ఎత్తున పంట ఇవాళ నీటి ముందు గురవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏవైతే కొన్ని కల్వర్ట్స్ ఉన్నాయో ఆ కల్వర్ట్స్ కట్టకుండా నేరుగా వాటి మీద రోడ్ వేసుకుని వెళ్ళిపోవడం వల్ల వాటర్ ఫ్లో అనేటువంటిది లేక ఎక్కడ వాటర్ అక్కడ నిలబడిపోయి మళ్ళీ పొలాల మీద వచ్చేటట్టు వస్తుంది. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు సాయంత్రానికల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లీన్ రిపోర్ట్ ఇమ్మని చెప్పాము. ఆ రిపోర్ట్ ఆధారంగా NH-16 వాళ్ళని జేసీ గారిని కూడా కలిపి కంబైన్ మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి మరొకసారి ఇటువంటి తుఫాన్ కానీ వర్షాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు పంటలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఈ ప్రణాళిక ముందుగా చేసుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేయాలంటే అంతా కూడా ఒక రిపోర్ట్ అనేటువంటి తయారు చేస్తున్నాం. దాని అమలు కావాలి.